हेलो एवरीवन, वेलकम टू अम्मा तो अक्षिता। ఈ రోజు ఒక యమ్మీ మ్యాంగో రెసిపీ తోటి మీ ముందటికి వచ్చేసాను. చూస్తున్నారా, మామిడి తాండ్రా అండి. చాలా ఈజీ రెసిపీ అండి, చాలా సింపుల్. రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా మనము చాలా హైజీనిక్గా ఇంట్లోనే దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకుంటే మనం స్వీట్ షాపులో ఏ విధంగా తెచ్చుకుంటామో అంతకంటే మంచి టేస్ట్ తోటి చాలా సింపుల్ వేలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. చూడండి, అయితే ఇక్కడ నేను 2 కిలోల మ్యాంగోస్ తీసుకున్నాను. వాటిని ఈ విధంగా నీట్గా వాటర్లో వేసుకొని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. పండిన పండ్లు అయితే స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటికి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత పైన తొక్కను తీసేసి వీటిని చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని దీన్ని మనము స్మూత్ పేస్ట్ అండి, ఎలాంటి చిన్న చిన్న పీసెస్ ఏవి ఉండకుండా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కేవలం ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఎలాంటి లంప్స్ అనేటివి ఏ విధంగా ఉండకుండా స్మూత్ పేస్ట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుందండి. చూడండి, ఇప్పుడు స్టవ్ పైన ఒక విధంగా కొంచెం పెద్ద గిన్నెను పెట్టుకొని ఇప్పుడు మనం జ్యూస్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం మామిడి పళ్ళని ఈ విధంగా నేను పేస్ట్ లాగా చేసేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మనము ఇందులోకి షుగర్ని యాడ్ చేయాలండి. ఇక్కడ నేనైతే 1 కేజీకి 100 గ్రామ్ అంటే 100 గ్రామ్స్ షుగర్ని ఇందులోకి వేస్తున్నాను. 2 కేజీస్ మ్యాంగోస్ తీసుకున్నాం కాబట్టి 200 గ్రామ్స్ షుగర్ని ఇందులోకి యాడ్ చేసేసాను. ఇది మీరు తినే స్వీట్నెస్ని బట్టి కూడా చేంజ్ చేసుకోవచ్చండి. కొంచెం ఎక్కువగా తినాలనుకుంటే ఎక్కువగా, తక్కువగా తినాలనుకుంటే తక్కువగా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదండి, మీరు తీసుకునే మామిడి పండ్లు కూడా స్వీట్నెస్ ఎక్కువగా ఉంటే షుగర్ని కొంచెం తగ్గించి వేసుకోండి. కొంచెం స్వీట్నెస్ తక్కువగా ఉన్న వాటికి షుగర్ని కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు మనం దీన్ని కలుపుతూ ఉంటే కుక్ చేసుకోవాలండి. అప్పుడు మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మంచిగా ఇది ప్రిపేర్ అయిపోతుందండి. హైలో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అప్పుడు మనం ఊరికే దీన్ని కలుపుతూనే ఉండాలి. స్లోలో పెట్టుకుంటే మాత్రం ఒక నిమిషం పాటు వదిలేసుకొని కూడా కలుపుకుంటే ఏం కాదు, అడగంటకుండా మనం ఈ విధంగా తిప్పుతూ ఉంటే ఇది మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. మనకి ఇది బబుల్స్ వచ్చేదాకా మనం దీన్ని ఇది కుక్ చేసుకోవాలండి. చూడండి, మనకి షుగర్ అంతా మెల్ట్ కావాలి. అంతేకాదండి, ఇది కొంచెము మనకి ఉడుకుతున్నట్టు ఉంటే అప్పుడు మనకి ఈజీగా అయిపోయినట్టు తెలుస్తుంది. దాదాపుగా ఒక 10 to 15 మినిట్స్ అయితే ఇది మనకి ప్రిపేర్ కావడానికి పడుతుందండి. చూసారా, ఇప్పుడు మనకి బబుల్స్ వస్తున్నాయి. ఒక 10 మినిట్స్ అయితే అయిపోయింది. చూసారా, నేను హైలో పెట్టేసుకొని ఊక తిప్పుకుంటూ ఇక్కడే ఉండి కలిపేసుకుంటున్నాను. సో ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూడండి, ఏ విధంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది కావాలనుకుంటే అదిని స్ప్రెడ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మామిడి పండు జ్యూస్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవడమే. చూడండి, మనం ఇది థిన్ లేయర్గా వేసుకుంటే తొందరగా ఆరిపోతుందండి. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. థిక్గా వేసుకోకుండా కొంచెం సన్నగానే వేసుకోండి. చూడండి, తగినంత వేసుకునే విధంగా మనం ప్లేట్ని అటు ఇటు ఊపుతూ ఉంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది మనకి ఒక 3 ప్లేట్లోకి వచ్చేసిందండి మనం ప్రిపేర్ చేసుకున్నవి. సో ఈ విధంగా అన్నిటిలోకి కంపల్సరీగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయాలి, లేకపోతే మనము ఈ ఆరిపోయినాక తీసేటప్పుడు అస్సలు రాదండి, అతుక్కపోతుంది ప్లేట్కి. సో కంపల్సరీగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఒక 2-3 డేస్ వరకు మనము ఎండలో పెట్టేసుకుంటే మనకి ఈ విధంగా అయిపోతుంది. చూసారా, మనకి ఈ విధంగా ముట్టుకుంటే తడి అనేది తాకొద్దు, అప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. ఒక 3 డేస్ లోపల నాకు ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ విధంగా సైడ్స్ కొంచెం సన్నగా అయిపోయింది, ఇప్పుడు తీస్తే విరిగిపోతుందని ఇట్లా రౌండ్గా కట్ చేస్తున్నాను, లేకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకొని తీస్తున్నాను. సో మనకి సింపుల్గా వచ్చేస్తుందండి. మనకు ఆరిపోయిన తర్వాతనే ఈజీగా వస్తుంది. మనకి ఇది ముట్టుకుంటే తడి అనేది తగలొద్దు, అప్పుడే మనకి ఈజీగా వచ్చేస్తుంది, లేకుంటే విరిగిపోతుంది. ఇప్పుడు నేనైతే తీస్తున్నాను. చూసారా, ఎంత సింపుల్గా వస్తుందో, మనకి చాలా ఈజీగా వస్తుంది. సో టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. మనకి 2 ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీ ప్రాసెస్. మనకి ఇంట్లోనే ఈ విధంగా మామిడి తాంటాన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎంత సింపుల్గా ఎంత ఈజీగా వచ్చేసింది చూసారా. ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తున్నాను.
ఇప్పుడు మీరు కావాలనుకుంటే రౌండ్గా, డైమండ్ షేప్లో, ఏ విధంగా స్క్వేర్ షేప్లో, ట్రయాంగిల్ షేప్లో, ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. చూడండి, ఇంత సింపుల్ వేలో మనకి మామిడి తాంట అనేది రెడీ అయిపోయింది కదా. ఇదిని మనము ఈ విధంగా కట్ చేసుకొని హెయిర్ టైట్ కంటైనర్లో మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇది మనకు 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. చాలా ఫ్రెష్గా, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాదండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గర దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.